అర్జున విషాద యోగం 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు. ధృతరాష్ట్ర ఉవాచ: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మమాక పానవాశ్చేవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరిక బలంగా కలిగిన వాళ్ళైన నా కుమారులు మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు ఏమి చేస్తున్నారు, వివరంగా చెప్పమని ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో భగవద్గీత ప్రారంభమవుతుంది. వ్యాసులవారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు. ధర్మం అనేది అందరూ ఆచరించవలసినది. ధర్మాచరణం అందరికీ అత్యంత ఆవశ్యకమైనది. ధర్మం రక్షించబడిన నాడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షితః అని ఆర్యోక్తి. గీతలో కృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు. ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో నేను జన్మిస్తానని చెప్పారు. కాబట్టి ధర్మం అనేది మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద. అందుకే ఈ భరతభూమి ధర్మక్షేత్రమై విలసిల్లింది. అటువంటి భరతభూమిలో కురుక్షేత్రం ఉంది. కురు మహారాజు పేరిట కురువంశం వర్ధిల్లింది. ఆ కురు మహారాజు యజ్ఞం చేయడానికి ఆ క్షేత్రాన్ని దున్ని చదును చేశాడు. అందుకని ఈ ప్రదేశానికి కురుక్షేత్రమనే పేరు వచ్చిందని చెబుతారు. క్షత్రియ కులాన్ని సమూలంగా నిర్మూలించిన పరశురాముడు వారి రక్తంతో ఇక్కడే తన తండ్రికి తర్పణం విడిచాడని, ఆ క్షత్రియుల రక్తం 5 పాయలుగా పారిందని, దాని పేరే సమంతక పంచకము అని, అది ఈ కురుక్షేత్రంలో ఉందని చెబుతారు. అటువంటి కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు. ఈ శ్లోకం ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంటే ధరించినవాడు, అంటే రాష్ట్రమును ధరించినవాడు, అంటే కురు సామ్రాజ్యానికి రాజు. ఈ కురు సామ్రాజ్యం ధృతరాష్ట్రుడు సంపాదించలేదు. అది అతని పిత్రార్జితము. తనది కాని దానిని తనది అనుకునే స్వభావం కలవాడు. ఈ గుణము మనలో చాలామందికి ఉంది. మనం పుట్టకముందు ఈ భూమి ఉంది. మనం పోయిన తర్వాత కూడా ఈ భూమి ఉంటుంది. కానీ మనం ఈ భూమి మీద బ్రతికిన 100 సంవత్సరాల పాటు ఈ భూమి నాది అని అనుకుంటున్నాము. మనది కాని భూమి మీద విపరీతమైన మమకారం పెంచుకుంటాం. ఉన్న భూమిని కాపాడుకోవడానికి, లేని భూమి ఆక్రమించడానికి నానా తంటాలు పడుతుంటాం. అనేకమైన అడ్డదారులు తొక్కుతుంటాం. సెంటు భూమి కొరకు అయిన వారిని కూడా కడతేరేవాళ్లు ఉండటం మనం చూస్తున్నాం, వింటున్నాం. అదే అజ్ఞానం. ఈ అజ్ఞానం పోగొట్టేదే భగవద్గీత. ఇంకా సంజయుడు ధృతరాష్ట్రునికి సారథి, అంతరంగీకుడు, జ్ఞాని. సమ్యగ్జయతి సంజయ అని అంటారు. అంటే ఇంద్రియములను మనస్సును జయించినవాడు. నువ్వు నేను అనే భేదబుద్ధి లేనివాడు. ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగిన ధైర్యశాలి. వ్యాసుని అనుగ్రహాన్ని పొందినవాడు. అందుకే సంజయునికి శ్రీకృష్ణుని ముగతా గీతను వినే మహద్భాగ్యం కలిగింది. విశ్వరూప దర్శనాన్ని పొందగలిగాడు. కురుక్షేత్రమంటే కురురాజుల యొక్క ఆధీనంలో ఉన్న విశాలమైన కురుభూమి. అక్కడ ఎంతోమంది మునులు ఋషులు తమ ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు. పూర్వం బ్రహ్మగారు, ఇంద్రుడు, అగ్ని అక్కడ తపస్సు చేశారని కురువంశ మూల పురుషుడైన కురు మహారాజు ఈ ప్రదేశంలో ఎన్నో ధర్మ కార్యాలు చేశాడని ప్రతీతి. ప్రస్తుతం ఇది పంజాబు రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు పాండవులు కౌరవులు వారి మిత్రపక్ష రాజులు అందరూ కలిసి యుద్ధం చేయడానికి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సిద్ధమయ్యారు. వారి సైన్యాలు అంతా కలిపి 18 అక్షౌహీనులు. 1 అక్షౌహీని అంటే 21870 రథాలు, 21870 ఏనుగులు, 65610 గుర్రాలు, 109350 సైనికులు. వీరంతా కలిసి 1 అక్షౌహీని అంటారు. ఇటువంటి అక్షౌహీనులు పాండవుల పక్షాన 7, కౌరవుల పక్షాన 11 నిలిచి ఉన్నాయి. మరి ఇన్ని లక్షల మంది యుద్ధం చెయ్యాలంటే విశాలమైన భూమి కావాలి కదా. దాని కొరకు ఈ కురుభూమిని ఎన్నుకున్నారు. అప్పటి వరకు హేముధూమంతోనూ వేదఘోషలతోనూ వర్ణకుటీరాలతోనూ శోభిల్లిన కురుభూమి యుద్ధఘోషలతో, ఆయుధ విన్యాసాలతో, అస్త్రశస్త్ర ప్రయోగాలతో, సైనికుల అరుపులతో కురుక్షేత్రంగా మారిపోయింది. మన శరీరం కూడా ఒక కురుక్షేత్రమే. అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యమైతే,
దుర్మార్గంతో కూడిన ఆలోచనలు కౌరవసేనలు. వాటి మధ్య జరిగే ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామం. అసలు మనిషి పుట్టగానే అతడి లేక ఆమె మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా అమాయకంగా ఉంటుంది. పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఇది నాది అది నీది అనే స్వార్థం, నీవు వేరు నేను వేరు అనే భేదబుద్ధి, ఇది అంతా నాకే కావాలి నీకు ఇవ్వను అనే లోభత్వం, నువ్వంటే నాకు పడదు అనే ద్వేషం, నీకు అంత ఉంది నాకు ఇంతే ఉంది అనే అసూయ క్రమక్రమంగా మన మనస్సులను బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి. ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మంచి గెలుస్తుంది, మరోసారి చెడు గెలుస్తుంది. దానివలన సుఖం దుఃఖం ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. ఇదే సంసారమనే సాగరం. ఈ సాగరం నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి. అదే భగవద్గీత. దానికి చుక్కాని పెట్టేది గురువు. భగవద్గీత అనే పడవ ఎక్కి శ్రీకృష్ణుడు అనే గురువు సాయంతో ఈ సంసారమనే సముద్రాన్ని దాటవచ్చు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, పాండురాజు అరణ్యాలకు పోయినప్పటి నుండి తానే రాజు అయినా రాజ్యకాంక్ష తగ్గలేదు. తన తర్వాత తన కుమారులైన కౌరవులకు రాజ్యం కట్టబెట్టాలనే కోరిక బలంగా ఉంది. నిజానికి పాండవులు కౌరవులు ఇద్దరూ తన కుమారులే. కాని ధృతరాష్ట్రుని భేదబుద్ధి వారిని సమానంగా చూడనివ్వదు. అందుకే నావాళ్ళు పాండవులు ఏమి చేస్తున్నారు అనే భేదబుద్ధి చూపించాడు. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. సంజయ ఉవాచ, దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తద ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుడు అయిన దుర్యోధనుడు యుద్ధం చెయ్యడానికి ఉరకలు వేస్తున్న తన సైన్యాన్ని పాండవుల సైన్యాన్ని ఒక్కసారి తేరిపార చూచాడు. తన బలం ఎంతో ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకున్నాడు. తన సైన్యం ఏ వ్యూహాలు రచించారో పాండవుల సైన్యాల యొక్క వ్యూహ రచనను గమనించాడు. వెంటనే తన రథాన్ని తన గురువుగారు ద్రోణాచార్యుల వద్దకు పోనీయమన్నాడు. ద్రోణునితో ఇలా అన్నాడు, కౌరవుల సేనాధ్యక్షుడు భీష్ముడు యుద్ధం గురించి అందులో అనుసరించవలసిన వ్యూహాలు ప్రతి వ్యూహాల గురించి చర్చించాలంటే దుర్యోధనుడు భీష్ముని వద్దకు పోవాలి. కానీ కేవలం తన ఉప్పు తింటున్న కారణంగా తన పక్షాన యుద్ధం చెయ్యడానికి వచ్చిన ద్రోణాచార్యుల వద్దకు ఎందుకు వెళ్ళాడు? భీష్ముని మీద నమ్మకం లేదా? భీష్ముడు పాండవులు తన మనుమలు అనే మమకారంతో సరిగ్గా యుద్ధం చెయ్యడు అనే సందేహం కలిగిందా? లేక భీష్ముని కంటే ఆచార్య ద్రోణుడు పరాక్రమవంతుడా? ఇది అందరి మనసులో తొలిచే ప్రశ్న. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. పాండవులు నా మనుషులు, నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను అని ఇదివరకే ప్రకటించాడు భీష్ముడు. ద్రోణుడికి అటువంటి నియమం లేదు. ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే, ఎవరిమీద అధిక ప్రేమ లేదు. కాకపోతే అర్జునుడంటే ప్రత్యేకమైన అభిమానం, అంతవరకే. ఆ కారణం చేత ద్రోణుని పాండవుల మీదకు రెచ్చగొడదామని వెళ్ళి ఉండవచ్చు. దుర్యోధనుడిది కుటిల బుద్ధి, ఎప్పుడూ సక్రమంగా ఆలోచించడు, వక్రంగానే ఆలోచిస్తాడు. పాండవుల సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు. అతడు పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు. అతడి తండ్రి ద్రుపదుడు. ద్రోణాచార్యుని అవమానపరిచాడు. దానికి అర్జునుడి ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు. ద్రోణుని చంపే కుమారుడు కావాలని తపస్సు చేశాడు ద్రుపదుడు. దాని ఫలితంగా దృష్టద్యుమ్నుడు అగ్నిలో నుండి జన్మించాడు. కాబట్టి దృష్టద్యుమ్నుడు కేవలం ద్రోణుణ్ణి చంపడానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసి కూడా ద్రోణుడు దృష్టద్యుమ్నుడికి విలువిద్య నేర్పించాడు. అస్త్రశస్త్రముల ప్రయోగ ఉపసంహారాలు నేర్పించాడు. కాబట్టి ఎదుటి పక్షాన సైన్యాధ్యక్షుడిగా ఉన్న దృష్టద్యుమ్నుడు ద్రోణుడికి శిష్యుడు. తనను చంపడానికే పుట్టిన దృష్టద్యుమ్నుణ్ణి ద్రోణుడు చంపుతాడా, లేక శిష్యుడు అని ఉపేక్ష వహిస్తాడా అన్న సందేహం దుర్యోధనుడిలో మొలకెత్తింది. ఈ విషయం తేల్చుకోవడానికే నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు. పశ్యేతాం పాండుపుత్రాణమాచార్య మహాతిం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. గురువుగారు నమస్కారం. ఒక్కసారి పాండవుల వైపు ఉన్న సేనా సముద్రాన్ని చూడండి. ఆ సైన్యం ముందు టీవీగా నిలబడి ఉన్న పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుణ్ణి చూడండి. ఆయన ఎవరో కాదు, తమరి శిష్యుడే. తమరే అతనికి విలువిద్య నేర్పించారు. తమరే దృష్టద్యుమ్నుణ్ణి మహాబుద్ధివంతుడు అని పొగిడేవారు. కాని ఆచార్య,
ఆయన మీ భద్ర శత్రువు ద్రుపదుని కుమారుడు అని మర్చిపోకండి. మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మిమ్మల్ని చంపడానికే తపస్సు చేసి దృష్టద్యుమ్నుణ్ణి కుమారుడిగా పొందాడు. దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు, బుద్ధిమంతుడు అని ఉపేక్ష చేస్తారు. మీ భద్ర శత్రువు ద్రుపదుని కుమారుడని, మిమ్మల్ని చంపడానికే పుట్టాడని అతని పట్ల కఠినంగా వహిస్తారు. మీ ఇష్టమనే అర్థం వచ్చేటట్టు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు. తన రాజకీయ చతురతనంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు. దుర్యోధనుని పక్షాన 11 అక్షౌహీనీల సైన్యం ఉంది. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహీనీల సైన్యం మాత్రమే ఉంది. కానీ పాండవుల పక్షాన ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు. కానీ దుర్యోధనుడి పక్షాన అధర్మం ఉంది. భీముడికి బాలుడుగా ఉండగానే విషం పెట్టాడు. వారిని లక్క ఇంట్లో పెట్టి సజీవ దహనం చెయ్యాలని చూచాడు. అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక వారి భార్యను అవమానించాడు. అడవులకు పంపాడు. తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకు ఇవ్వమని అడిగితే సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వను అన్నాడు. ఇవన్నీ అధర్మాలని, అధర్మం తన పక్షాన ఉందని దుర్యోధనుడికి తెలుసు. అందుకే దుర్యోధనుడు అభద్రతాభావంతో ఉన్నాడు. తమకంటే చిన్నదైన పాండవుల సైన్యం పెద్ద భూతంలాగా కనబడుతూ ఉంది. అందుకే మహాతీంచమూం అంటే గొప్పదైన పాండవుల సైన్యం చూడండి అని అన్నాడు. మనలో కూడా ఎంతో ఎక్కువ ధనం, ఆస్తి, పదవులు ఉంటే అంత అభద్రతాభావం ఉంటుంది. ముందు వెనుక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికి భయపడతాడు. ఏమీ లేనివాడు నిర్భయంగా, హాయిగా, కులాసాగా, ఒంటరిగా తిరుగుతాడు. అందుకనే ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ సుయోధనుడికి అభద్రతాభావం పోలేదు. దుర్యోధనుని మాటలతో ఒళ్ళు మండింది ద్రోణుడికి. దుర్యోధనుని వంక తీక్షణంగా చూచాడు. దుర్యోధనుడు సర్దుకున్నాడు. అందరి మాదిరే దృష్టద్యుమ్నుని గురించి కూడా అడిగాననే అర్థం వచ్చేటట్టు ఇతర వీరులు గురించి ఇలా అన్నాడు. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత్ ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథ. తనలో తాను సర్దుకున్న దుర్యోధనుడు ద్రోణాచార్యులతో ఇలా అన్నాడు. ఆచార్యవర్మ, ముందు కేవలం పాండవ సైన్యాధ్యక్షుని గురించి చెప్పాను అంతే. అయినా తమరికి తెలియనిది కాదు. ఏదో నా తృప్తి కొరకు పాండవుల సైన్యములో ఉన్న మహారథులు గురించి చెబుతున్నాను. శ్రీకృష్ణుడు తమ్ముడు సాత్యకి మహారథి అనే పేరుగాంచిన విరాట మహారాజు, దుష్టకేతుడు, చేకితానుడు, మహాపరాక్రమశాలి అయిన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, సైభ్యుడు, మహాపరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహావీరుడు అభిమన్యుడు, ఇంకా ద్రౌపదీ కుమారులైన ఉప పాండవులు, వీరంతా మహారథులు. వీరి ధనస్సులు చాలా పటిష్టమైనవి. వీరందరూ ధనుర్విద్యా పారంగతులు. వీరంతా భీముడు, అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల సమర్థులు. మహారథి అంటే ఒకే సమయంలో 10,000 మంది సైనికులతో యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్నవాడు అని ఒక అర్థం. వేరువేరు చోట్ల వేరు అర్థాలు ఉన్నాయి. మరి వీళ్ల సంగతి ద్రోణుడికి తెలియదా? తెలుసు. కాని ఎదుటివారి బలాన్ని, తన బలాన్ని అంచనా వేయడం యుద్ధనీతి. అందుకే ఈ వివరాలు చెప్పాడు. ఇంకా తన పక్షాన్నున్న వీరుల గురించి కూడా చెబుతున్నాడు దుర్యోధనుడు. అస్మాకం తు విశిష్ట ఏ తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవిమితే. ఆచార్యవర్య, తమకు తెలియదు అని కాదు, మన పక్షంలో ఉన్న మహారథుల గురించి కూడా చెప్పుకుంటే నా మనసుకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకని కేవలం తమరి గుర్తు కోసం మనవైపు ఉన్న యోధాను యోధుల గురించి చెబుతాను, వినండి. ఈ శ్లోకంలో ద్విజోత్తమ అని గురువుగారు ద్రోణాచార్యుని సంబోధించాడు దుర్యోధనుడు. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తమ అని అర్థం. బ్రాహ్మణుడు గురువుగా తన శిష్యులకు సమస్త విద్యలు నేర్పవచ్చు. విద్య అంటే ధనుర్విద్య, యుద్ధ విద్య కూడా వస్తాయి. కాబట్టి యుద్ధ విద్యలు బ్రాహ్మణుడు నేర్పవచ్చు, కానీ యుద్ధం చెయ్యకూడదు. ఎందుకంటే యుద్ధం హింసతో కూడుకున్నది. బ్రాహ్మణుడికి హింస చేయడం ధర్మం కాదు. అందుకని వ్యాసులవారు ఎత్తి పొడుపుగా ఈ పదం వాడి ఉండవచ్చు, కాని దుర్యోధనుడికి ఆ భావన ఉన్నట్టు కనిపించదు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయ అశ్వత్థామ వికర్ణశ్చ
సౌమదత్తి తదైవచ అన్యేచ బహవసూర మదర్దే త్యక్త జీవిత నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విసారద గురువర్య మా పక్షాన తమరు ఉన్నారు ఇంకా మాకేం భయం అది కాకుండా పితామహులు భీష్ముల వారు మహారథి కర్ణుడు అపజయమంటే ఏమిటో ఎరుగొని కృపాచార్యులు తమరి కుమారుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుడు వీళ్ళంతా మన పక్షాన ఉన్నారు ఆచార్య వీళ్ళే కాదు ఇంకా ఎంతో మంది వీరులు సూరులు నా కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నా గురించి నా గెలుపు గురించి తమ ప్రాణాలు పణంగా పెట్టి యుద్ధం చేయడానికి ఎంతో మంది యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగిన వారు పలు రకములైన అస్త్రములను శస్త్రములను యోగించడంలో నిపుణులు మన వైపు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్నారు అని ధీమా వ్యక్తం చేశాడు దుర్యోధనుడు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఎంతో మంది వీరులు పరాక్రమవంతులు నా కోసం యుద్ధం చేయడానికి వచ్చారు అంటే బాగుండేదేమో కాని దుర్యోధనుని నోటి వెంట వీరంతా నా కోసం తమ ప్రాణాలను విడుస్తారు అనే మాటలు వెలువడ్డాయి ఆఖరుకు జరిగింది అదే కదా రాబోయే అపజయాన్ని సూచించే మాటలు దుర్యోధనుని నోటి వెంట రావడం సంకల్పంగానే భావించాలి అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం గురువుగారు మన సేనలు అపరిమితమైనవి పైగా మన సేనలు మహారథి భీష్ముని వలన రక్షింపబడుతున్నాయి పాండవుల సైన్యములు పరిమితములు కాని అవి భీముని చేత రక్షింపబడుతున్నాయి కౌరవుల సేనలు 11 అక్షౌహీనులు పాండవుల సేనలు 7 అక్షౌహీనులు అంటే దాదాపు కౌరవ సేనలు పాండవుల సేనల కన్నా 1.5 రెట్లు ఎక్కువ ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపార సేనావాహిని కలదని తనకు తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు అది కాకుండా మన సైన్యాధ్యక్షుడు భీష్ముడు అది కూడా ఒక అనుకూల అంశమని ధైర్యము అంతలోనే అధైర్యపడుతున్నాడు దుర్యోధనుడు పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయి అని అన్నాడు పాండవ సేనా నాయకుడు దృష్టద్యుమ్నుడు భీముడు ఒక మహారథి కాని భీముని గురించిన ఆ భీముని బల పరాక్రమాల గురించిన గుబులు దుర్యోధనుడికి మనసులో తొలుస్తూనే ఉంది తన తొడలు విరగగొడతానని దుశ్శాసనుడు గుండెలు చీల్చి రక్తం తాగుతానని గాంధారేయులను నూరుగురును తానే చంపుతానని భీముడు నిండు సభలో చేసిన శపథం దుర్యోధనుడికి గుర్తుకొస్తూ ఉంది అందుకే పాండవ సేనలు భీముని చేత రక్షింపబడుతున్నాయని కాస్తంత అధైర్యపడ్డా అయినా పర్వాలేదు మనకు భీష్ముడు ఉన్నాడు కదా అని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు అదీ కాకుండా పాండవులు మొదటి రోజు వజ్రవ్యూహమును పన్నారు ఆ వజ్రవ్యూహమునకు నాయకుడు భీముడు అందుకే భీముడు వ్యూహము మొదట్లో నిలబడి ఉన్నాడు భీముడు విజృంభిస్తే యుద్ధము మొదటి రోజే సమాప్తం కాదు కదా అనే శంక కూడా దుర్యోధనుని మనసులో ఏదో ఒక మూల బాధిస్తూ ఉన్నట్టుంది అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు.